नमस्ते वेलकम टू स्पॉटलाइट तेलुगु वारी आत्मगौरव निनादंतो पुरुडु पोसुकुन्न पार्टी तेलुगुदेशं अन्ना एनटीआर चरिष्मातो पार्टी स्थापिंचिन 9 नेलल्लोने अधिकारंलोकि वच्ची संचलनालु सृष्टिंचिंदि टीडीपी 40 वसंतालु पूर्ति चेसुकुनि 41వ ఏడాదిలోకి అడుగు పెడుతోన్న సందర్భంలో పెద్ద ఎత్తున పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది అధిష్టానం. ఈ 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో అనేక ఎత్తు పల్లాలను మరెన్నో సంక్షోభాలను తట్టుకుని నిలబడింది తెలుగుదేశం. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో 23 సీట్లకు పడిపోయి కష్టాల్లో ఉన్న టీడీపీ బలం పుంజుకునేదెప్పుడు, వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి వైసీపీని ఢీకొట్టి బరిలో నిలిచేనా? తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగు నేలకు చెందిన నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా స్థానిక పార్టీల సత్తా ఏమిటో చాటి చెప్పిన ఘనత అన్నగారిది. ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలుగోడి సత్తాను గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించేలా చేసిన ఘనత ఎన్టీఆర్దే. ప్రాంతీయ పార్టీలు తలుచుకుంటే జాతీయ పార్టీలను మట్టి కరిపించగలవని నిరూపించిన పార్టీ టీడీపీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలా మార్చి 29, 1982 అన్నగారు స్థాపించిన ఆ పార్టీ అంచెలంచెలుగా ఎదిగి ఈ ఏడాదికి 40 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. దేశంలోని బలమైన ప్రాంతీయ పార్టీల జాబితాలో టీడీపీ ముందు వరుసలో ఉందంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు రూపంలో బలమైన లీడర్, పార్టీ కోసం ప్రాణాలిచ్చే దృఢమైన కేడర్ వెరసి టీడీపీని దుర్భేద్యం చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ 40వ వార్షికోత్సవ వేడుకలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా టీడీపీ పలు కార్యక్రమాలను నిర్వహించబోతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన మార్చి 29న వాడవాడల్లో ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా తయారు చేసిన 40 వసంతాల పార్టీ ఆవిర్భావ వేడుకల లోగోను టీడీపీ అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సమక్షంలో లోగో ఆవిష్కరణ జరిగింది. అధికారం కోసరం ఎన్టీఆర్ రాజకీయాలకు రాలేదు. 40 సంవత్సరాలుగా ఆయన ఆదరించినటువంటి తెలుగు జాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనీసం గుర్తింపు కూడా నోచుకోని సమయంలో అన్ని త్యాగాలు చేసి నేనున్నానని చెప్పి ముందుకు రావడం, ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. ఆ రోజే ఒక విజన్ ఇచ్చారు. ఈరోజు మీరు చూస్తే కూడు, గుడ్డ, నీడ. ఆ రోజు ఆయన చెప్పిన స్లోగన్ మనం చూసినప్పుడు ఏదైతే ఈరోజు ఆయన ప్రారంభించిన 2 రూపాయల కేజీ బియ్యం భారతదేశానికి ఒక ఫుడ్ సెక్యూరిటీ కింద తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు దేశం మొత్తం ఫుడ్ సెక్యూరిటీ ఇప్పుడిప్పుడు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఆయన ప్రారంభించినటువంటి పర్మనెంట్ హౌసింగ్ ఈరోజు దేశం మొత్తానికి ఒక ఆదర్శంగా తయారైంది. తెలుగు జాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, తెలుగువారికి గుర్తింపు లేనప్పుడు టీడీపీ ఆవిర్భవించిందని చంద్రబాబు గుర్తు చేశారు. 2 రూపాయలకే కిలో బియ్యం ద్వారా ఆహార భద్రత, పక్కా ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఇళ్లు తెలుగుదేశం పాలనలో అందాయని తెలిపారు. ఇప్పుడు ఆ పథకాలే దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని అన్నారు. ఏదైతే అవసరమైన సెక్షన్స్ అన్నిటినీ ఇన్వాల్వ్ చేసే విధంగా ఆయన ఎంబ్లం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంబ్లంలో మనం చూస్తున్నాం నాగలి, రైతు సమస్యల్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసే విధంగా పరిష్కార దిశగా నాగలిని పెట్టడం, అదే సమయంలో ఏదైతే పూరిల్లు పెట్టి ఇంతమునిపే చెప్పినట్టు దాన్ని పర్మనెంట్ హౌస్ క్రియేట్ చేయడానికి చేయడం, యువతకు ఉపాధి కల్పించడానికి ఏదైతే చక్రం ఉందో, వీల్ ఉందో, ఆ వీల్ని అందులో పెట్టి ఇండస్ట్రీస్ని కూడా సమాంతరంగా డెవలప్ చేయాలని చెప్పి
ఆయన ఆ రోజు ఆలోచించి పెట్టడం జరిగింది. బీసీలకు రాజకీయ గుర్తింపు తెచ్చింది టీడీపీనే అని, అనేక సామాజిక మార్పులకు టీడీపీ ఆవిర్భావం కారణమైందని అన్నారు చంద్రబాబు. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశమే అని, జాతీయ రాజకీయాల్లో కూడా టీడీపీ తనదైన ముద్ర వేసిందని అన్నారు. టీడీపీ 40 వసంతాల ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆ రోజున గ్రామ గ్రామాన టీడీపీ ఆవిర్భావ వేడుకలు, జెండా ఆవిష్కరణలు చేపట్టాలని కేడర్కు పిలుపునిచ్చారు. పార్టీ కోసం పునరంకితమయ్యేలా ఆవిర్భావ వేడుకలు ఉండాలని అన్నారు. రాష్ట్రానికి టీడీపీ అవసరమేంటో ప్రజలకు వివరించాలని కేడర్కు చంద్రబాబు సూచించారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో నాడు ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన ప్రాంతాన్ని సందర్శిస్తామని, అనంతరం ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పిస్తామని తెలిపారు. అనంతరం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో జరిగే కార్యక్రమాలకు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులంతా వస్తారని తెలిపారు. ఆ ప్లేస్ విజిట్ చేస్తాం హైదరాబాద్లో. అక్కడ హైదరాబాద్లో అది అయిన తర్వాత ఎన్టీఆర్ మెమోరియల్కి వెళ్తాం. మెమోరియల్ దగ్గర నుంచి నేరుగా ఎన్టీఆర్ భవన్లో మీటింగ్ పెట్టుకొని అక్కడ 40 సంవత్సరాల ప్రస్థానం మొత్తం కూడా ఒకసారి రిమైండ్ చేసుకోవడం, గుర్తు చేసుకోవడం అన్నీ చేస్తాం. అదే సమయంలో హైదరాబాద్కి పాలిట్ బ్యూరో మెంబర్స్ అందరూ, సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరూ వస్తారు. అక్కడ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు పనిచేసుకుంటారు. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఒకేషన్ కాబట్టి ఎవరెవరు నియోజకవర్గాల్లో వాళ్ళు ఉండి వాళ్ళు పనిచేస్తారు. అదే మరి ఎన్ఆర్ఐ కూడా చాలా దేశాల్లో ఎన్ఆర్ఐ ఉంది, వాళ్ళందరూ కూడా చేయడానికి ముందుకు వచ్చారు. ఎవరెవరు చేయగలుగుతారో వాళ్ళంతా ఆ దేశాల్లో ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని వాళ్ళు కూడా జరిపిస్తారు. దానికి ఎన్ఆర్ఐ టీడీపీ కూడా కోఆర్డినేట్ చేస్తుంది. ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. అధికార వైసీపీ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. కల్తీ మద్యం వల్ల అంతమంది చనిపోతే కనీసం చర్చ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ మద్యమైనా జగన్ కనుసన్నల్లోనే సరఫరా అవుతుందని, కొన్ని బ్రాండ్ల మద్యం ఏపీలో కనిపించకుండా పోవడానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు. కిళ్ళీ కొట్టులో కూడా ఆన్లైన్ పేమెంట్లు ఉంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆన్లైన్ పేమెంట్లు ఎందుకు ఉండవని అన్నారు. మద్యం విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టేది లేదని, కల్తీ సారా వల్ల 42 మంది చనిపోతే సహజ మరణాలుగా చిత్రీకరిస్తారా అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరానికి అన్యాయం జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు కేవలం 15,600 కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పిందని, ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ చేసిన తప్పుల వల్ల పోలవరం ప్రాజెక్టు సర్వనాశనమైందని అన్నారు. పోలవరం అమరావతి ఏపీకి రెండు కళ్ళు అయితే ఈ రెండు కళ్లను సీఎం జగన్ పొడి చేశారని చంద్రబాబు మండిపడ్డారు. బుకాయించే పరిస్థితికి వచ్చారంటే చాలా దారుణం, ఇది నీతిమాలిన చర్య, దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధనదాహానికి ఆ 27 మందే కాకుండా ఇంకా చాలా ప్లేసెస్లో కల్తీ సారా వచ్చి పెద్ద ఎత్తున ప్రజలు ఆరోగ్యాన్ని పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు, చనిపోయే పరిస్థితికి మొత్తం ఎక్సైజ్ పాలసీ అంతా జగన్మోహన్ రెడ్డి కల్తీ ఎక్సైజ్ పాలసీ, ఆయనకు అవకాశ కోసమే పెట్టిన పాలసీ అది. మీరు చూస్తే హోల్సేల్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అతనికే కావాలి. భయపెట్టి భయభ్రాంతులు చేసి వాళ్ళందరినీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, లేకపోతే ఆయన చెప్పిన బ్రాండ్లే తయారు చేయాలి కాబట్టి చేయించి ఆయన మొత్తం ఇచ్చేయడం. జాతీయ పార్టీల ఆధిపత్యాన్ని ఢీకొట్టాలంటే దమ్ము కావాలి. అందులోనూ కాంగ్రెస్ లాంటి కాకలు తీరిన పార్టీని, అది కూడా 9 నెలల్లో అడ్రస్ లేకుండా చేయాలంటే బహుశా ఎన్టీఆర్కు మాత్రమే సాధ్యమైందేమో. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు పురుడు పోసుకున్నాయి. అయితే వాటిలో సుదీర్ఘకాలం నుంచి మనుగడ సాగిస్తున్నవి కొన్నే. అందులో టీడీపీ ఖచ్చితంగా మొదటి వరుసలో ఉంటుంది. అది కూడా 40 ఏళ్లుగా రాజకీయాలను శాసించడం అంటే
మామూలు విషయం కాదు. నాడు ఎన్టీఆర్ గ్లామర్, ఆ తర్వాత చంద్రబాబు చాణక్యం పార్టీని టాప్ లెవెల్కు తీసుకువెళ్ళాయి. అసలింతకీ ఈ 40 ఏళ్లలో టీడీపీ ఏం సాధించింది? వెండితెర వేల్పుగా ప్రజల ఆదరాభిమానాలు పొందిన ఎన్టీఆర్ పార్టీ పెట్టి సక్సెస్ అయ్యారు. 1983 జనవరి 7 జరిగిన ఎన్నికల్లో టీడీపీ 199 సీట్లు గెలుచుకుంది. అప్పటికే 97 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ టీడీపీ చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది. ఈ అద్భుత విజయం ఆయన రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం. అధికారం చేపట్టిన తర్వాత అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు ఎన్టీఆర్. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టేవి. జాతీయ స్థాయిలో లోక్సభలో ప్రతిపక్షంగా ఉన్న మొదటి ప్రాంతీయ పార్టీగా టీడీపీ చరిత్రలో నిలిచింది. 1984 లోక్సభ ఎన్నికల్లో 30 MP సీట్లు గెలవడంతో లోక్సభలో ప్రతిపక్షంగా నిలబడింది. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఆ తర్వాత 1989 లోక్సభ ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే టీడీపీ పరిమితమైపోయింది. టీడీపీ మొదటి నుంచి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తుంది. 1989 నేషనల్ ఫ్రంట్ తరపున విపి సింగ్, ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో 1996 యునైటెడ్ ఫ్రంట్ తరపున దేవెగౌడ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో, తర్వాత ఎన్డీఏలో కీలక పాత్ర పోషించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ మొత్తం 3 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. చంద్రబాబు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా 2 సార్లు, పదవి మార్పిడి ద్వారా 1 సారి, మొత్తం 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 294 స్థానాలున్న ఉమ్మడి ఏపీలో 3 సార్లు 200కి పైగా స్థానాలు గెలుచుకున్న ఘనత తెలుగుదేశం సొంతం. 1985 కాంగ్రెస్ సహకారంతో నాదెండ్ల భాస్కర్రావు తిరుగుబాటును కూడా సమర్థంగా తిప్పిగొట్టగలిగింది. 1995 చంద్రబాబు నాయకత్వంలో పార్టీలో తిరుగుబాటు జరిగింది. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు పదవి మార్పిడి జరిగింది. పార్టీని కాపాడుకోవడం కోసమే ఎన్టీఆర్ను దించక తప్పలేదని ఇప్పటికీ టీడీపీ సీనియర్లు చెబుతుంటారు. ఇలా అనేక సంక్షోభాలను, ఒడిదొడుకులను ఎదుర్కొని 40 ఏళ్లుగా తెలుగు నేలపై వెలుగొందుతోంది తెలుగుదేశం పార్టీ. నలభై ఏండ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మొదటి 14 ఏండ్లు టీడీపీకి ప్రెసిడెంట్గా ఎన్టీఆర్ పనిచేశారు. ఎన్టీఆర్ శకం ఒక అద్భుతమని చెప్పాలి. ఆయన 8 ఏండ్ల పాటు సీఎంగా పనిచేశారు. ఇక ఎన్టీఆర్ అనంతరం చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ గత 26 ఏండ్లుగా సాగుతోంది. ఇందులో 14 ఏండ్ల పాటు బాబు సీఎంగా పనిచేశారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ తన గ్లామర్తో పార్టీని నడిపిస్తే, బాబు మాత్రం తన పొలిటికల్ గ్రామర్తో టీడీపీని ముందుకు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ అభిమానులంతా టీడీపీలోనే ఉండేలా చూసుకున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ ఒకసారి ఓడితే చంద్రబాబు 3 సార్లు ఓడారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఇక రాబోయే 2024 ఎన్నికలు టీడీపీకి ముఖ్యం. దానికి 2 ఏండ్ల ముందే 40వ మైలురాయిని టీడీపీ దాటుతోంది. ఈ నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో 2024 విజయఢంకా మోగించాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోందట. వ్యాపారాల్లో ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. ఇది రాజకీయాలకు వర్తిస్తుంది. ఒకప్పుడు తెలుగునాట ఏకఛత్రాధిపత్యం వహించిన తెలుగుదేశం ఇప్పుడెందుకు చతికిలా పడింది? టీడీపీని మళ్లీ పట్టాలెక్కించి పరుగులు తీయించగలరా? అందుకు చంద్రబాబు ఎలాంటి వ్యూహాలు అమలు చేయనున్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి పూర్వ వైభవం మళ్లీ తిరిగొచ్చేనా? చంద్రబాబు హయాంలో తెలుగుదేశం కొత్తగా ఎదిగింది. దేశంలోని అత్యంత వ్యవస్థీకృతమైన పార్టీలో ఒకటిగా తెలుగుదేశం గుర్తింపు తెచ్చుకుంది. కార్యకర్తల సమగ్ర సమాచారం నిర్వహించడం దగ్గర నుంచి ప్రతిదీ పక్కాగా ఉంటుంది, పక్కాగా చేస్తుంది ఆ పార్టీ. చంద్రబాబు హయాంలో బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అనే పదం చాలా పేరు సంపాదించింది. తెలుగుదేశం ప్రతి ఎన్నికలకు ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలోనే తొలిసారి పొత్తు లేకుండా పోటీ చేసింది 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనే.
తెలుగుదేశానికి మొదటి భారీ ఓటమి 2004లో వచ్చింది. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ కేవలం 47 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019లో వైసీపీ ప్రభంజనంలో కేవలం 23 స్థానాలకి ఆ పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది. తెలుగు నేలపైనే కాదు భారతదేశ రాజకీయ చరిత్రలోనే టీడీపీ ఎంతో ప్రత్యేకం. దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకి లేని ఎన్నో ప్రత్యేకతలు ఆ పార్టీ సొంతం. టీడీపీ తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తొలి ప్రాంతీయ పార్టీగా టీడీపీని నిలిపారు ఎన్టీఆర్. అయితే ఇప్పుడు అదే తెలుగుదేశం క్రమంగా తన ప్రాభవం కోల్పోతోంది. 2019 ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఓటమి పాలైంది. మరి భవిష్యత్తులో మళ్లీ తెలుగుదేశానికి పూర్వవైభవం వస్తుందా రాదా అన్న ప్రశ్న ఇప్పుడు టీడీపీని వేధిస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ పలువురు చేజారిపోయిన పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో టీడీపీ ఫ్యూచర్ ఏంటన్న సందిగ్ధం ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఖచ్చితంగా ఇది చంద్రబాబు గుర్తిస్తుంది. వెనక్కి చూసుకోమని అధికార మదంతో విచ్చలవిడిగా పరిపాలన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, అందుకే 23 ఇచ్చారు. మాకు అధికార మదం ఉండాల్సిన అవసరమే లేదు. చంద్రబాబుకుంది, వాళ్ళ అబ్బాయికుంది. అధికార మదం ఉండబట్టే అనర్హుల్ని మంత్రులుగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అధికార మదంతోనే అబ్బాయికి అర్హత లేకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చాడు, దాన్ని అధికార మదం అంటారు. మమ్మల్ని ఎందుకంటారు అధికార మదం అని? అధికార మదం చంద్రబాబుకు ఉంది కాబట్టి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి అన్నలం ఎక్కి డాములు పడ్డారు. ఇంకేదో చంద్ర అంటున్నాడు, ఎవరు లోకేష్ ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో వెళ్లి పాలన చేస్తే ఉత్తరాంధ్రలో సీట్లన్నీ వాళ్ళకే వస్తాయంట. లోకేష్ బాబు గారు ఇలాగ యాక్టివ్గా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 కాదు 160 పైన వస్తాయి. ఆయన యాక్టివ్గా ఉండమనండి. ఆయన యాక్టివ్గా ఉన్నంత కాలం తెలుగుదేశం దమ్ అంతే, అందరికీ తెలిసిన సత్యం. పాపం తెలుగుదేశంలో ఎవరైనా పిలిచి అడగని చెప్తారు, మా వాటితో సస్తనం అండి, వీడికి బుర్ర లేదు ఏమీ లేదు, చంపేస్తాడని గొడవ చేస్తున్నారు. ఓవైపు జగన్ నేతృత్వంలో అధికార వైసీపీ దూసుకుపోతోంది. ఒకప్పుడు తనకు ఆత్మీయ మిత్రుడు సహచరుడు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో టీడీపీకి జగన్ గట్టి షాక్ ఇవ్వడంతో తెలుగుదేశానికి గట్టి దెబ్బ పడింది. అయితే ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ పాలనపై ఏపీ ప్రజల్లో ఇప్పటికీ తీవ్ర వ్యతిరేకత వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే తన అనుభవాన్నంతటినీ రంగరించి వచ్చే ఎన్నికల్లో జగన్కు చెక్ పెట్టాలని చూస్తున్నారు బాబు. గెలుపు కోసం ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒకప్పటి టీడీపీ బలం వేరు, ఇప్పటి టీడీపీ బలం వేరు. గత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నా ఇప్పటికీ పార్టీని మొక్కవోని దీక్షతో ముందుకు నడుపుతున్నారు చంద్రబాబు. కార్యకర్తలను యాక్టివ్ చేస్తున్నారు. అధికార వైసీపీపై పోరాటాలకు టీడీపీ క్యాడర్ పోటీ పడుతోంది. చంద్రబాబు ఆదేశాలను పాటిస్తూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాలు 2024లో ఎన్నికల నాటికి మరింత వేడి పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవైపు కల్తీ మద్యం నాటుసారా అంటూ అధికార పక్షంపై టీడీపీ పోరు సల్పుతోంటే టీడీపీపై అదే రేంజ్లో విరుచుకుపడుతోంది వైసీపీ. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగా సమయమున్నా సీఎం జగన్ అప్పుడే పోరు మొదలుపెట్టేశారు. ఇంకోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఈసారి గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ రాజకీయం మరింత రంజుగా సాగడం ఖాయం. ఆ పోరాటంలో టీడీపీ మళ్లీ పూర్వవైభవం సాధిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. జగన్ నిర్ణయాలు, ఆలోచనలు, వ్యూహాలతో సహజంగానే విపక్ష నేత చంద్రబాబు బీపీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఘోర పరాజయం తర్వాత విపక్షంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తోంది. ఇక మిగిలింది 2 ఏళ్లే. అందులోనూ ఏడాది దాటితే ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టడం ఖాయం. మరోవైపు జగన్ దూకుడు నానాటికి పెరిగిపోతోంది. ఆ స్పీడుకు తట్టుకుంటూ వేగంగా ప్రజల్ని ఆకట్టుకోవడం అంత సులువేమీ కాదు. ఇది గమనించే చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. టీడీపీ ప్రజా పోరాటంలో మరింతగా ముందడుగు వేయాల్సి ఉంటుంది. బాబు మార్గదర్శకత్వంలో టీడీపీ నేతల్ని పరుగులు తీయించాల్సి ఉంటుంది.
వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్ను గద్దె దించేందుకు గట్టిగా పని చేయాలని చంద్రబాబు ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. అలసత్వం వహించే నేతలను బాధ్యతల నుంచి తప్పించేందుకు కూడా రెడీ అయ్యారట. అంతేకాదు రాబోయే రోజుల్లో టీడీపీ కొత్త వ్యూహాల్ని అమలు చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం మళ్ళీ పాత వైభవాన్ని సంపాదించడానికి ఏం చేస్తుంది అన్న చర్చ కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది. ఇందుకు 40 ఏండ్ల ఉత్సవాలను ఊరూరా ఘనంగా నిర్వహించాలని చూస్తోంది ఆ పార్టీ. తద్వారా రాష్ట్ర ప్రజల దృష్టిని బలంగా ఆకర్షించొచ్చని అధిష్టానం భావిస్తోందట. ఇప్పటికే పార్టీ బలోపేతానికి కేడర్ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు బాబు. మొత్తంగా సరైన సమయానికి టీడీపీ ప్రస్థానం ఈవెంట్ రావడం కలిసొచ్చే అంశం. దీంతో వచ్చే ఎన్నికల నాటికి 1983 నాటి హిస్టరీ రిపీట్ చేయాలని భావిస్తోందట ఆ పార్టీ. మరి ఇది నెరవేరుతుందా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇదే వాల్టీ స్పాట్లైట్. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 చూసా.